తాగండి తాగండిరా చీర్లు లేవు జాకెట్లు లేవు తాగండి ఇంకా. ఇదిగో సుబ్బారావు నీకు ఎందుకు వచ్చిన శ్రమ? ప్రతిరోజు నేను వచ్చి పాలు పేపర్ తీసుకెళ్తున్నాను కదా, పని కట్టుకుని పొద్దున్నే పంపిస్తున్నావు. అయ్యో అందులో శ్రమే ఉందండి, కుర్రోడు ఖాళీగానే ఉన్నాడు కదా. సరే చాలా సంతోషం, నేను మళ్ళీ కలుస్తాను. అలాగేనండి, ఉంటాను సార్. అంటే కృష్ణ గారు జాబ్ హోల్డర్ అయ్యారన్నమాట, ఒక చేతితో పేపరు ఒక చేతితో పాలు వేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు అంటావు? నాలుగు గంటలకే లేచి రావటం, వద్దన్న పాలు పేపరు వేసి రావటం, ఏం కష్టాలు పడుతున్నారు రా సారు. ఒరేయ్ మీరు కూడా నా ఖాతాలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒక మంచి అమ్మాయిని చూసుకోండి రా, నాకు శ్రమ తప్పుద్ది. ఒరే కృష్ణ నువ్వు ఇంత అమాయకంగా ఉంటే పనికిరావురా. మీరు చాలా తెలుగు మంతులు, మరి ఒక్కొక్కరు నలుగురు ఫిగర్లు ఎంటేసుకుని తిరుగుతున్నారు. అయినా పాలు పేపర్ వేయడం ఏంట్రా, ఇంట్లో వాళ్ళు తెమ్మంటేనే తేమో ఈడేమో. రే ఐడియా అడుగుతుంటే ఎట్టకారాలు అడద్దే. రావే వెళ్దాం. బుర్రలు పడేది నా ఐడియా చెప్పండి రా. కాస్కో ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేద్ది. పొద్దున్నే పాలు పేపర్ తీసుకెళ్తావు కదా, ఎవరు చూడకుండా న్యూస్ పేపర్ అడ్డు పెట్టు, బొగ్గు మీద ముద్దు పెట్టు. అప్పుడు ఇలా వస్తుంది సౌండ్. ఎలా కూర్చో, పోనీ నీ చెప్పనా. నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఒరే కృష్ణ అప్పుడే తొందర ఏముంది, ఒక ఆరు నెలలో సంవత్సరం పేపరు పాలు వాళ్ళ ఇంట్లో ఏతా ఉండు, ఆ తర్వాత ఆ అమ్మాయే నీకు ఇస్తుంది. ఏంటిది చిల్లరా, నోరుమే మనసురా. అరే కృష్ణ మా గురించి నీకు అర్థం కాకపోవడం చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుందిరా, మాకంత సీన్ లేదురా, నువ్వే ఏదైనా కొత్తగా ఆలోచించు. కానీ ఒక విషయం రే, నిన్న అమ్మాయి ఇష్టపడాలంటే నీ మీద అమ్మాయికి నమ్మకం ధైర్యం కలగాలి. జీవితాంతం ఇతను నన్ను విడిచిపెట్టడనే నమ్మకం ధైర్యం ఆమెకు నువ్వు కల్పించాలి, అప్పుడే అమ్మాయి నీతో బ్రతకడానికి ఇష్టపడుతుంది. ఒక్కసారి అలా ఆలోచించు, ఏదైనా ఐడియా వస్తుందేమో.